ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వంటగది కోసం యూటిలిటీ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రదేశాల్లో గోడ తక్కువ మందం ఏర్పాటు చేసుకోవచ్చా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది కూడాను ప్లాన్లో ఏం చేస్తూ ఉంటారంటే వంటగది సరిపోలేదు లేదంటే యూటిలిటీకి వాష్ ఏరియాకి స్థలం సరిపోలేదని చెప్పేసి ఇల్లు మొత్తం యూనిఫామ్గా ఒక గోడలు మెయింటైన్ చేసి అక్కడ దాకా వచ్చేసరికి గోడలు చిన్నవి పెట్టడం చూస్తూ ఉంటాం. జనరల్గా మీరు కిచెన్లో తూర్పు వైపు గోడ చాలామంది నాలుగు అంగుళాలు అడుగు పెడతారు. అదేవిధంగా పక్కన మీరు అబ్జర్వ్ చేస్తే ఈశాన్యంలో వచ్చే గోడ మళ్ళీ 9 అంగుళాలు ఉంటుంది. రీజన్ ఏంటి అంటే కిచెన్ సరిపోదు, 4 అంగుళాలు ప్లాట్ఫామ్ వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి 4 అంగుళాలు తీసుకుందాం అనేది చేస్తూ ఉంటారు. అదేవిధంగా యూటిలిటీలోకి వచ్చేసరికి కూడా దక్షిణం వైపు గల్లీలు తీసుకుంటుంటారు కిచెన్కి పక్కన. ఈ దక్షిణం వైపు గల్లీ మనం జనరల్గా 2 అడుగులు మ్యాక్సిమం మెయింటైన్ చేస్తూ ఉంటాము, లేదు అంటే అడుగున్నర నుంచి 2 అడుగులు మధ్యలోనే మెయింటైన్ చేస్తూ ఉంటాము. అయితే ఈ వాష్ ఏరియాకి కావచ్చు లేదంటే అక్కడ చిన్న వాషింగ్ మిషన్ ఏదైనా పెట్టుకున్నా కావచ్చు మనకి యూటిలిటీకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ యూటిలిటీలో ఏర్పాటు చేసుకున్నటువంటి గోడ ఏదైతే ఉంటుందో పలచగా పెట్టడం జరుగుతుంది. మొత్తం హౌస్ మొత్తం అవుటర్ వాల్స్ 9 ఇంచెస్ పెట్టేసేసి ఈ దక్షిణ ఆగ్నేయం వైపు కావచ్చు లేదంటే ఆగ్నేయం వైపు కావచ్చు కిచెన్కి దగ్గరగా ఏర్పాటు చేసుకున్నటువంటి సెటప్ను బట్టి అది 4 అంగుళాలు మెయింటైన్ చేయడం జరుగుతుంది. తద్వారా ఆగ్నేయం బలహీన పడిపోతుంది, పిల్లలకు సంబంధించినటువంటి అభివృద్ధిలో చాలా లోటుపాట్లు ఉండడానికి అవకాశం ఉంటుంది, స్త్రీలకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో కూడాను ఇబ్బందులు ఏర్పడేటానికి అవకాశం ఉంటుంది. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హౌస్కి సంబంధించి మనం విజిటింగ్కి వెళ్ళినప్పుడు చెక్ చేసి వాళ్ళని మొత్తం యూనిఫామ్గా 9 అంగుళాల గోడ మెయింటైన్ చేయమని చెప్పేసి మనం సజెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి యూటిలిటీ కోసం ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటే దాన్ని తగ్గట్టుగా కంప్లీట్గా ఏర్పాటు చేసుకోండి. అలా కాకుండా ఈ విధంగా వెసులుబాటు కల్పించేలాగా చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.